నిన్న ఎంతకంట విచిత్రం ఏంటంటే సిఐడి చీఫ్ సంజయ్ గారు కూర్చొని అంటారు ఎవరన్నా కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తారు. ఎక్కడన్నా జరుగుతుందండి అసలు ఇది? ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. ఈరోజు ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ కూడా సోషల్ మీడియా వీడియోలు మనకే వస్తున్నాయి. కానీ ఇక్కడ సోషల్ మీడియా పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేయడానికి ఏమో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల. నాకు ఇప్పుడు డౌట్ ఎక్కడ వస్తుందంటే ఈ పాస్బుక్లు కానీ ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు కానీ ఆయన ఫోటోలు వేసుకుంటున్నారు కదా, అవి ఏమైనా తాకట్టు పెట్టేస్తాడేమో అని కూడా డౌట్ ఉంది ఈరోజు. అంటే ఎవరన్నా పోస్టులు పెడితే ఆ ఒరిజినల్ పేపర్లు అనేవి వాళ్ళ దగ్గర పెట్టుకొని అవి కూడా బ్యాంకులో తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారిపోదు. అంటే ఏది ఆశ్చర్యం, ప్రతిదీ ఆశ్చర్యం. ఇక్కడ ఫస్ట్ గుళ్ళ మీద ధ్వంసాలు, గుళ్ళ మీద ధ్వంసాలు అయినప్పుడు ఇక్కడ వినాయకుడి గుడి మీద ఏదో అవుతే వెంటనే తీసుకెళ్లి ఒక వైశ్యాస్ కుటుంబం నుంచి ఒక ముసలాయన్ని ఇదే ఎమ్మెల్యే కిరాతకంగా ఆయన తీసుకెళ్లి సబ్ జైలు వేసేసారు. తప్పెవరదురా అని ఎంక్వైరీ చేసి పాలించకుండా అమ్మో బయటకు పేరు వచ్చేస్తుంది మనం ఏదన్నా మన మీద పడుతుందని చెప్పి ఆ తప్పును తీసుకెళ్లి ఒక 60 సంవత్సరాల పైన ఒక ముసలాయన మీద తీసుకెళ్లి మన నర్సీపట్నం సబ్ జైల్లో వేయడం అనేది ఒక దారుణమైన విషయం. దానిక ఏపీ నీట్ జగన్ లేకపోతే నర్సీపట్నం జగన్ కావాలి. అందుకే నేను ఏమంటున్నానంటే ఏపీ హేట్స్ జగన్, నర్సీపట్నం హేట్స్ జగన్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇన్ని దారుణమైన విషయాలు. అదే మాకవరపాలెంలో ఒక టీచర్ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఆ టీచర్ని సస్పెండ్ చేశారు. ఇదే సుధాకర్ గారు మాస్క్ లో బీపీఎల్ కట్లు అడుగుతుంటే ఆయన తీసుకెళ్లి ఎమ్మెల్యే ఆఫీస్ లోనే కూర్చోబెట్టి నేను మాట్లాడలేదని అక్కడ సంతకం పెట్టని చెప్పి తను కూర్చోబెట్టి పెట్టించిన సంతకం వీడియో కూడా బయటకు వచ్చింది. అత్యంత దారుణమైన విషయం.